టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని నారాయణపేట ధన్వాడ నుండి కార్యకర్తలు హైదరాబాద్ గాంధీ భవనం వరకు పాదయాత్ర చేపట్టారు. నారాయణపేట జిల్లా అధ్యక్షుడు యూసఫ్, ధన్వాడ మండల అధ్యక్షుడు ఇర్ఫాన్, నరేందర్ రెడ్డి, మున్నీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రేవంత్ అన్నకు టీసీసీ పదవిని ఇవ్వాలని చెప్పేసి పాదయాత్ర కార్యక్రమం శనివారం రోజు ఉదయం బయలుదేరి ఈరోజు గాంధీ భవన్ చేరడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్నించే గొంతుగా 4 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారిపై నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ యువకులు కోరుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గుర్తించి పార్టీ అధిష్టానం టీసీసీ పదవి వెంటనే ఇవ్వాలని చెప్పి రేవంత్ సైన్యం, నారాయణపేట మరియు ధన్వాడ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై రేవంతనా, జై రేవంతనా, జై రేవంతనా. నారాయణపేట నుంచి మేము పాదయాత్ర చేస్తుంటే కూడా చాలా మంది రేవంత్ సైన్యం అభిమానులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారికి టీపీసీ రావాలని మాకు కూడా కలవడం జరిగింది. వారు కూడా మాకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. మేము వస్తుంటే ఎంతోమంది రేవంత్ అన్న అభిమానులు రేవంత్ అన్నకే టీపీసీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు రేవంత్ అన్నకి టీపీసీ ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారిని గుర్తించి వెంటనే టీపీసీసీ పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ పదవి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ పదవి ఇవ్వాలి. గుర్తించాలి, ప్రశ్నించే గొంతును గుర్తించాలి. గుర్తించాలి, ప్రశ్నించే గొంతును గుర్తించాలి. గుర్తించాలి, గుర్తించాలి.